ఒకసారి బీజేపీ స్పోక్స్ పర్సన్ షేక్ బాజీ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు నమస్తే. అంటే బీజేపీని విమర్శిస్తే మీరు భారతదేశానికి వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకం, స్టాంప్ వేసి మీరు దాని కింద ఐఎస్ఐ మార్క్ వేసేస్తారా బాజీ గారు? అంటే సిద్ధార్థ్ ఏది, సిద్ధార్థకి ఏమన్నా మీతో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, కాక ఉండకూడదా డెమోక్రసీలో? అండి నమస్కారం. వాసుదేవన్ గారు, అదే విధంగా పెద్దలు పాల్గొన్నటువంటి కృష్ణతేజ గారికి, బాలా గారికి, పెద్దలు భరద్వాజ గారికి కూడా నమస్కారం. అందులో నాకన్నా ముందు కృష్ణతేజ గారు మాట్లాడారు, వారు సపరేట్ కన్నా కూడా భరద్వాజ గారు మాట్లాడిన దాంట్లో ఇంపార్టెన్స్ ఉంది. దానికోసం నేను కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాను. వై బికాస్ ఇష్యూ ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడైతే, తమిళనాడులో భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కానీ భారతీయ జనతా పార్టీ కానీ అంత బలమైనటువంటి వ్యవస్థ ఉందని చెప్పినప్పుడు, పోరాటం వచ్చింది అనుకోండి, వచ్చిందన్న దానికి మాట్లాడాల్సినటువంటి విధానం జాతీయ యువమోర్చ నాయకుడు రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ ని కసబ్ ఎప్పుడండి? మన ఇండియా మీద దాడి చేసింది 1987లో. ఈ సిద్ధార్థ పుట్టింది ఎప్పుడండి? 1979లో పుట్టాడు, 8 సంవత్సరాలు బాలుడు. ఇప్పుడు ఒక తీవ్రవాదిని ఎత్తుకొని వచ్చి భారతీయ జనతా పార్టీకి ముడిపెట్టేందుకు రేగినటువంటి ఈ చిచ్చు. దీంట్లో మనం ఆయన సెలబ్రిటీ కాబట్టి మనం కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయాల్సిన పరిస్థితి. దీంతో పాటుగా మిగతా అంశాలు కూడా రావటం వల్ల దీని మీద చర్చ తప్పనిసరి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు అనేటువంటి మాట అది పనికొచ్చేటువంటి విషయం కాదు. దాన్ని ఎవరన్నా మాట్లాడితే అది తప్పని కూడా అంటారు. ఒక్క నిమిషం బాజీ గారు, బీజేపీ వాళ్ళు పొద్దున్న లేస్తే మాట్లాడేది అదే. ఏంటి, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆడు దేశద్రోహి, ఏమన్నా వాస్తవం చెబితే వాడి మీద రాజద్రోహం నేరం పెడతారు. నాకు అర్థం కాదు. అంటే డెమోక్రసీలో స్వేచ్ఛ లేదా అండి బాజీ గారు? బ్రహ్మాండమైన స్వేచ్ఛ ఉందండి. ఈ దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎంత బాగుందని భారతీయ జనతా పార్టీ మాత్రమే ఏమంటుందంటే, నువ్వు జనగణమన పాడాల్సిందే అంటాడు, నేను పాడను అంటాడు. నువ్వు అంతే మాత్రం పాడాల్సిందే, నేను పాడను అంటాడు. నువ్వు జాతీయ జెండాకి సెల్యూట్ చేయమంటే, నేను చేయను అంటాడు. కాకపోతే ఇంకా ఏమనొచ్చు అంటే, భారతదేశంలో బ్రహ్మాండంగా నా గొంతు మీద కత్తి పెట్టి కోస్తున్నా సరే నేను భారత మాతకి చేయను అంటాడు. ఇంకొక మాట కూడా అనొచ్చండి, 15 నిమిషాలు టైం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం హిందువులు లేపేస్తాను కూడా. ఇది స్వేచ్ఛ అండి. ఈ స్వేచ్ఛ ఎంత బాగుంటుందో తెలుసండి. భారతదేశంలో పిక్కల దాకా డ్రెస్ వేసుకుని ఆడేటువంటి ఒక జాతీయ ఆటగారిని ఎవరైతే ఉన్నారో, ఆవిడ కూడా ఈ దేశంలో అసలు సమానత్వం సహనం లేదని చెప్పని అంటుందండి. ఈ దేశంలో ఇంకో మాట కూడా ఉందండి, ఒక ముగ్గురు నలుగురు మార్చిన వాళ్ళు సినిమా రంగంలో గిరాకీ లేని వాళ్ళు వెంటనే ఒక ఎవరినో ఒక రాజకీయ నాయకులు పెద్దలు పెట్టుకుని తిట్టేస్తే పెమిలాటి వచ్చేస్తాయి, వెంటనే ఎన్నికలు ఒక రావటం, మొహం వచ్చిందంటే ఓడిపోవటం, మళ్ళీ ఇంటికి వెళ్తారు. మీకు తెలుసా మహానుభావులు ఎవరు? నిన్న కూడా ఒక పెద్ద యాక్టర్ జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందినటువంటి యాక్టర్ తమిళనాడులో చేసినటువంటి ప్రయోగం ఇంటికి వెళ్ళినట్టు ఆయన. మనకెందుకు, మనకు హైదరాబాద్ లో తీసుకుందామండి, ఒక చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారి టార్గెట్ రాజకీయ నాయకుల్ని ప్రభావితం చేసేటువంటి సినిమా రంగంలో లావాదేవీలు జరిగితే ఆవిడికి గిరాకీ రాకపోతే వెంటనే రోడ్డు ఎక్కువ వచ్చి బట్టలెక్కి చూపించినటువంటి ఒక చిన్న నటి ఆవిడ కూడా బయలుదేరి అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని కూడా అవమానించేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పని. ఇవాళ ఎటు పోతుంది స్వేచ్ఛ పేరు మీద? మనకున్నటువంటి హక్కులు మనం ఏం వాడుకుంటున్నాం అనేది ఆట ఆలోచించ